హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలతో పాత్రల సామర్థ్యం అంటే కెపాసిటీని ఎలా అంచనా వేయాలో నేర్చుకున్నాము. ఈ వీడియోలో మనం దీనికి సంబంధించిన కొన్ని అపోహలను చూద్దాం. నిమ్మరసం తీసుకోండి, ఐస్ క్రీమ్ తీసుకోండి. బబ్బన్ కోతి నిమ్మరసం ఇలా అమ్ముతున్నాడు. మీకు కూడా రాజు మరియు పింకీలలాగే నిమ్మరసం తాగడం అంటే ఇష్టమా? నిమ్మరసం కొనుక్కోడానికి రాజు మరియు పింకీ తమ తమ ఇళ్లలో నుండి జగ్గులు తీసుకుని బబ్బన్ దగ్గరికి చేరుకున్నారు. బబ్బన్ మొదట పింకీ మరియు రాజు ఇద్దరి జగ్గులలో ఒకో గ్లాసు నిమ్మరసం పోశాడు. ఒక గ్లాసు నిమ్మరసం పోసిన తర్వాత రాజు యొక్క జగ్గు ఇలా కనిపిస్తుంది, మరియు పింకీ యొక్క జగ్గు ఇలా కనిపిస్తుంది. బబ్బన్ తన స్నేహితుడు కాబట్టి అతడు తనకి పింకీ కంటే ఎక్కువ నిమ్మరసం ఇచ్చాడు అని రాజు పింకీని ఏడ్పించడం మొదలుపెట్టాడు. ఇది విని పింకీ వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది. పిల్లలు, మీకు రాజు అన్న మాట నిజమేననిపిస్తోందా? రండి చూద్దాం. బబ్బన్ చాలా తెలివైనవాడు. తనకి ఒక ఉపాయం తట్టింది. తను రాజు మరియు పింకీలతో ఆ ఇద్దరు పిల్లల జగ్గులని పూర్తిగా నింపుతాను అని అన్నాడు. మొదట అతను రాజు యొక్క జగ్గుని నింపడం ప్రారంభించాడు. రాజు యొక్క జగ్గు ఎన్ని గ్లాసుల నిమ్మరసంతో నిండుతుందో మీరు అంచనా వేయగలరా? అవును, రాజు యొక్క జగ్గు 2 గ్లాసుల నిమ్మరసంతో నిండిపోయింది. ఇప్పుడు బబ్బన్ పింకీ యొక్క జగ్గుని నింపడం ప్రారంభించాడు. పింకీ యొక్క జగ్గు ఎన్ని గ్లాసుల నిమ్మరసంతో నిండుతుందో మీరు అంచనా వేయగలరా? అవును, పింకీ యొక్క జగ్గు 4 గ్లాసుల నిమ్మరసంతో నిండిపోయింది. ఈ విధంగా రాజు యొక్క జగ్గు 2 గ్లాసుల నిమ్మరసంతో నిండింది, మరియు పింకీ యొక్క జగ్గు 4 గ్లాసుల నిమ్మరసంతో నిండింది. కానీ రాజు మరియు పింకీ ఇద్దరి దగ్గర ఒకే విధమైన పాత్ర ఉంది, జగ్గు. మరి ఇలా ఎందుకు జరిగింది? రాజు మరియు పింకీల దగ్గర ఒకే రకమైన పాత్రలు ఉన్నా కూడా ఆ పాత్రల సామర్థ్యం అంటే కెపాసిటీ వేర్వేరుగా ఉంది. ఉదాహరణకి, రాజు యొక్క జగ్గు సామర్థ్యం అంటే కెపాసిటీ 2 గ్లాసులది, మరియు పింకీ యొక్క జగ్గు సామర్థ్యం అంటే కెపాసిటీ 4 గ్లాసులది. పిల్లలు గుర్తుంచుకోండి, ఒకే విధమైన పాత్రల సామర్థ్యం అంటే కెపాసిటీ ఎల్లప్పుడూ సమానంగా ఉండదు. ఇప్పుడు ఎవరికి ఎక్కువ నిమ్మరసం లభించిందో మీరు చెప్పగలరా? సరిగ్గా చెప్పారు, పింకీకి ఎక్కువ నిమ్మరసం లభించింది. ఎక్కువ నిమ్మరసం తాగి పింకీ ఎంత సంతోషంగా కనిపిస్తోందో చూడండి. పిల్లలు, ఈ వీడియోలో మనం పాత్రల సామర్థ్యం అంటే కెపాసిటీని ఎలా అంచనా వేయాలి, దీనికి సంబంధించిన కొన్ని అపోహలను చూశాము.